స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు మున్సిపల్ కమిషనర్ కొండ్రా నరసింహ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్ఫర్స్ స్కూల్లో ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీపావళి పండుగ విశేషాలను విద్యార్థులు పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. అనంతరం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ నరసింహ, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా, మన ఇంటి పరిసర ప్రాంతాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు నరసింహ. సుల్తానాబాద్ మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. విధిగా తడి చెత్త పొడి చెత్తను వేరు చేయాలని, తడి చెత్త పచ్చరంగు డబ్బాలో, పొడి చెత్త నీలరంగు డబ్బాలలో వేసి మున్సిపల్ వాహనానికి అందించాలన్నారు. House at the door, okay, na? Otherwise if really it is good means you can donate for the poor people also, okay? Like not only the class, whatever, whether paper, newspaper, every day will throw here and there simply. Instead of every newspaper can be used after reading, see, it is a cost of 5 rupees, but if you utilize properly it will save you 10 rupees. See, that is the great of that newspaper, okay, na? Newspaper, they are almost are spending 30 rupees to prepare a newspaper and it's selling for 5 rupees. See, for teachers also will tell, don't scold the children like useless. No one is useless. You came onto the earth means with you also definitely, yeah, there is some use for the society.